108 నామాల్లో ఉన్నటువంటి తర్వాతి నామాన్ని మనం పరిశీలిస్తే ఓం వేదగర్భాయ నమః అంటూ స్వామివారిని మనం అందరం కీర్తిస్తాం. వేదగర్భాయ అంటే అర్థం ఏంటి? వేదాలను గర్భంలో ఉంచుకున్న స్వామి అని అర్థం తీసుకోవచ్చు, వేదాల చేత బంధించబడిన స్వామి అని అర్థం తీసుకోవచ్చు, వేదాలలో ఉన్నటువంటి జ్ఞానంతో బంధించబడిన స్వామి అనే అర్థం కూడా తీసుకోవచ్చు. అంటే మొత్తం మీద ఎలా చూసినా సరే వేదస్వరూపుడు అనే అర్థం తీసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే ఏ విషయం ఆచరించాలన్నా వేదం అనేది ప్రమాణంగా తీసుకోవాలి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ నాలుగు వేదాలను మనం ఏ విషయం చెప్పాలన్నా ప్రమాణంగా తీసుకోవాలి. ఈ నాలుగు వేదాలలో ఉన్నటువంటి సారం ఏం చెప్తుందంటే, దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన అంటుంది. అంటే దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, మన శరీరంలోనే ఆత్మరూపంలో భగవంతుడు ఉన్నాడని వేదాలు తెలియజేస్తాయి. అలా వేదాలు తెలియజెప్పేటటువంటి ఆ తత్వం మొత్తం కూడా సుబ్రహ్మణ్యుడికి తెలుసు, అందుకే ఆయన్ని వేదస్వరూపుడు అన్నారు. వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం మొత్తం ఆయనకు తెలుసు, అందుకే వేదాలను ఉదరంలో ఉంచుకున్న స్వామికి నమస్కారం అన్నారు. వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం మొత్తం ఆయనకి తెలుసు కాబట్టి, ఆ ఆత్మజ్ఞానం ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి వేదాల చేత బంధించబడిన స్వామికి నమస్కారం అంటూ సుబ్రహ్మణ్యుణ్ణి మనం అందరం ప్రార్థిస్తాం. అది ఈ నామంలో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి వేదస్వరూపుడిగా స్వామిని ప్రార్థించటం, వేదస్వరూపుడిగా స్వామిని కీర్తించటమే ఈ నామంలో ఉన్నటువంటి విశేషార్థం. అందుకే స్వామివారిని ఓం వేదగర్భాయ నమః అంటూ మనమందరం ప్రార్థిస్తాం. ఆ తర్వాత 108 నామాల్లో స్వామివారిని ఓం విరాట్ సుతాయ నమః అంటూ మనమందరం కీర్తిస్తాం. మరి ఈ నామంలో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, విరాట్ అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, పరమేశ్వరుడి పుత్రుడు కాబట్టి విరాట్ సుతాయ నమః అంటూ స్వామివారిని కీర్తిస్తున్నాం. మరి విరాట్ సుతాయ అని ప్రత్యేకంగా ఈ నామంలో ఎందుకు కీర్తిస్తున్నాం? ఈ నామానికి ఉన్నటువంటి విశేషార్థం ఏంటి అంటే, పరమేశ్వరుడు విరాట్ రూపంలో ఉండి సృష్టి అంతటినీ కూడా తన అధీనంలో ఉంచుకున్నాడు. విరాట్ స్వరూపం అంటే అది విశ్వరూపానికి సంకేతం. అందుకే పరమేశ్వరుడికి 5 శిరస్సులు ఉంటాయి, ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సజ్జోజాత అని పరమేశ్వరుడికి 5 శిరస్సులు ఉంటాయి. ఈ 5 శిరస్సులతో స్వామివారు పంచభూతాలను చూస్తూ ఉంటాడు. అంటే సృష్టిని ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తన 5 శిరస్సులతో పరిరక్షిస్తూ ఉంటాడు. అందుకే విశ్వరూపంలో మొత్తం సృష్టిని పరిపాలిస్తున్నటువంటి ఈశ్వరుణ్ణి విరాట్ స్వరూపంగా మనమందరం కీర్తిస్తాం. విరాట్ స్వరూపం అంటే విశ్వం అంతా కూడా వ్యాపించినటువంటి స్వరూపం. అలాంటి విరాట్ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడికి కుమారుడు కాబట్టి విరాట్ సుతాయ నమః అంటూ సుబ్రహ్మణ్యుణ్ణి మనం కీర్తిస్తాం. అంటే అర్థం ఏంటి? పరమేశ్వరుడు ఏ విధంగా అయితే ఈ సృష్టిని మొత్తం కూడా తన అధీనంలో ఉంచుకొని సృష్టిని ఎల్లప్పుడూ రక్షిస్తున్నాడో అదేవిధంగా సుబ్రహ్మణ్యుడు కూడా తన తండ్రిలాగానే ఈ సృష్టిలో ఉన్నటువంటి అణువణువును కూడా ఎల్లప్పుడూ చూస్తూ పరిరక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు అనే అర్థంలో ఓం విరాట్ సుతాయ నమః అంటూ స్వామివారిని కీర్తిస్తున్నాం. అంటే సర్వవ్యాపి అయినటువంటి పరమేశ్వరుడికి కుమారుడిగా సర్వవ్యాపిగా ఆయన కూడా ఉండి విశ్వాన్ని రక్షిస్తున్నాడు. అందుకే ఓం విరాట్ సుతాయ నమః. ప్రపంచంలో అణువణువును ఎప్పుడూ కూడా రక్షించేటటువంటి సుబ్రహ్మణ్యుడా నీకు నమస్కారం అంటూ ఓం విరాట్ సుతాయ నమః అని స్వామివారిని మనమందరం ప్రార్థించాలి. అది ఈ నామంలో ఉన్నటువంటి విశేషార్థం. ఆ తర్వాత స్వామివారి 108 నామాల్లో ఉన్న తర్వాతి నామాన్ని పరిశీలిస్తే ఆ నామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఓం పులింద కన్యా భర్త్రే నమః అంటూ మనమందరం కీర్తిస్తాం. మరి ఏంటి ఈ నామంలో ఉన్న అర్థం అంటే, పులింద వంశానికి చెందినటువంటి పులిందరాజు కుమార్తె శ్రీవల్లిని సుబ్రహ్మణ్యుడు వివాహం చేసుకున్నాడు. పులింద వంశానికి చెందినటువంటి శ్రీవల్లిని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఓం పులింద కన్యా భర్త్రే నమః అంటూ స్వామివారిని కీర్తిస్తున్నాం. ఈ నామంతో స్వామివారిని కీర్తిస్తే వివాహపరమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదండి, ఆధునిక కాలంలో చాలామంది కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. వాళ్ళ మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని భావించే వాళ్ళకి రకరకాలైన ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి, అనేక అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి.
మరి మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవటానికి ఎటువంటి ఆటంకాలు వస్తున్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు కూర్చొని యువతీ యువకులు ఎవరైనా సరే ఓం పులింద కన్యా భర్త్రే నమః అనే ఈ నామాన్ని వీలైనన్నిసార్లు చదువుకుంటే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. దానికి కారణం ఏంటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పులింద వంశానికి చెందిన శ్రీవల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్వామివారు శ్రీవల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పులింద వంశానికి చెందినటువంటి ఆ శ్రీవల్లికి భర్త అయిన స్వామి నీకు నమస్కారం అంటూ స్వామిని మనం ప్రార్థిస్తే మనం కూడా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. అందుకే మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవటానికి కలియుగంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నా సరే ఆ ఆటంకాలను అధిగమించాలంటే సుబ్రహ్మణ్యుడి 108 నామాల్లో ఓం పులింద కన్యా భర్త్రే నమః అనే నామాన్ని స్వామివారి చిత్రపటం ముందు కూర్చొని వీలైనన్నిసార్లు పెళ్లి కావలసిన వాళ్ళు చదువుకోండి. తప్పకుండా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా వల్లీదేవి అనుగ్రహం ద్వారా మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు. అది ఈ నామంలో ఉన్నటువంటి భావం, దీనివల్ల కలిగేటటువంటి ప్రయోజనం. ఆ తర్వాత స్వామివారి 108 నామాల్లో ఉన్న తర్వాతి నామంలో స్వామిని మనం ఎలా ప్రార్థిస్తున్నామంటే ఓం మహాసారస్వత వ్రతాయ నమః అంటూ కీర్తిస్తున్నాం. మరి ఏంటి ఈ నామంలో ఉన్న గొప్పతనం? మహాసారస్వత వ్రతాయ నమః అంటే అర్థం ఏంటంటే సారస్వత అనే పదంలో ఏమర్థం ఉంది అని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి. సారస్వత అంటే అర్థం ఏంటంటే స్వ అంటే మనలో ఉన్న, సార అంటే జ్ఞానము. మనలో ఉన్న జ్ఞానాన్ని మనకు తెలియజెప్పేటటువంటి స్వామి కాబట్టి మహాసారస్వత వ్రతాయ నమః అంటూ స్వామివారిని మనం ప్రార్థిస్తున్నాం. మనలో ఉన్న జ్ఞానం ఏంటండి అంటే ప్రతి మనిషి కూడా శరీరం శాశ్వతం అనుకుంటాడు, ఈ జీవితం శాశ్వతం అనుకుంటాడు. కానీ శరీరం అనేది శాశ్వతం కాదు, మన శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ మాత్రమే శాశ్వతం. శరీరం అనేది అశాశ్వతం, ఎప్పటికైనా ఈ శరీరం పడిపోవాల్సిందే. మన మనస్సుని బుద్ధిని సంస్కరింపజేసుకుని మంచి మార్గంలో ముందుకు వెళుతూ నిష్కామ కర్మ చేయాలి. అంటే ఏ పని చేసినా సరే ఈశ్వరార్పణం అనుకుంటూ చేయాలి. ఈశ్వరార్పణ భావంతో మనం ఏ పని చేసినా మన మనస్సు బుద్ధి సంస్కరించబడతాయి. అప్పుడే ఈ శరీరానికి ఒక ప్రయోజనం ఏర్పడుతుంది. శరీరం పడిపోయినా కూడా ఆత్మకి ఆ చక్కటి పుణ్య ఫలితం కలుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అంటే సారస్వత, స్వ అంటే మనలో ఉన్నటువంటి, సార అంటే జ్ఞానం. మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు తెలియజెబుతాడు కాబట్టి శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. శాశ్వతమైనటువంటి ఆత్మానందాన్ని పొందాలంటే మంచి మార్గంలో నువ్వు ముందుకెళ్ళు అని మనందరికీ తెలియజెప్పేటటువంటి శక్తి స్వామికి ఉంది కాబట్టి ఓం మహాసారస్వత వ్రతాయ నమః అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని మనం అందరం కీర్తిస్తాం. అర్థం తెలుసుకుంటూ ఎవరైతే స్వామివారి 108 నామాలను చదువుకుంటారో వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. అంతేకాదండి, కలియుగంలో మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా సరే ఆ సమస్యల నుంచి తొందరగా బయటపడాలంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం కూడా ఎలా వెలిగించాలి ఏంటంటే ప్రత్యేకంగా మహిళామణులైతే మాత్రం మంగళవారం పూట రాహుకాలం ఉంటుంది. ఆ రాహుకాలం ఎప్పుడు ఉంటుంది? 3:30 to 4:30 మధ్య ప్రాంతంలో ఉంటుంది. మంగళవారం నాడు రాహుకాలంలో అంటే 3:30 to 4:30 ప్రాంతంలో మహిళామణులు చక్కగా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయల దీపాలు వెలిగించండి. నిమ్మకాయల దీపం ఎట్లా వెలిగించాలి? నిమ్మకాయను పిండేసి దొప్పను వెనక్కి విరిచి ఆ దొప్పలో చక్కగా ఆవు నెయ్యిలో తడిపినటువంటి పువ్వొత్తులు ఉంటాయి, ఆ పువ్వొత్తులు 2 వేసి ఆవు నెయ్యి కొద్దిగా పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా మంగళవారం మధ్యాహ్నం రాహుకాలంలో మహిళలు ఎవరైనా సరే సుబ్రహ్మణ్యుడి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయల దీపాలు వెలిగించినట్లయితే కుటుంబంలో ఎవరికి ఆరోగ్య సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, అంతఃశత్రు బాధలున్నా ఆ బాధలన్నిటి నుంచి తొందరగా బయటపడటానికి సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం నాడు వెలిగించే రాహుకాల దీపం విశేషంగా సహకరిస్తుంది. మంగళవారం వెలిగించే రాహుకాల దీపాన్ని రజోగుణ దీపం అనే పేరుతో పిలుస్తారు. అంటే ఆ దీపానికి రజోగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతఃశత్రు బాధల నుంచి బయటపడటానికి,
ఉద్యోగంలో ప్రమోషన్లు రావడానికి, అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి తప్పకుండా సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో మంగళవారం రాహుకాలంలో మహిళా మండలందరూ దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహం కలిగి కుటుంబంలో సభ్యులందరికీ మంచి జరుగుతుంది. అంతేకాదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం సులభంగా కలగాలంటే కుజదోషం ఉన్న వాళ్ళెవరైనా సరే మందార పూలను మాలలాగా కట్టి 9 మంగళవారాలు ఈ మందార పూల మాలలు సుబ్రహ్మణ్య ఆలయంలో సమర్పించండి. చాలామంది కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవటం, వివాహం జరిగిన దాంపత్యంలో విభేదాభిప్రాయాలు, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో స్వామివారికి మందార పూల మాలను సమర్పించారనుకోండి, ఇలా 9 మంగళవారాలు చేశారనుకోండి, కుజదోష తీవ్రత తగ్గుతుంది, విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి, దాంపత్య జీవితం బాగుంటుంది, వివాహం కావలసిన వాళ్ళకి వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది. ఇలా స్వామివారికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ అర్థం తెలుసుకుంటూ స్వామివారి 108 నామాలు చదువుకోండి. సుబ్రహ్మణ్యుడి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. మరి స్వామివారి 108 నామాల్లో తర్వాతి నామాల్లో ఉన్న భావం ఏంటో, వాటిల్లో ఉన్న విశేషార్థం ఏంటో తర్వాతి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ వల్లీ దేవసేనా సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చరణారవిందార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.